40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పశ్చిమ గోదావరి జిల్లా కొణితివాడటు గవరపాలెం సచివాలయం భ్రమణాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం ముఖ్య అంశంగా తీసుకొని జగనన్న సురక్ష పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయ వాలంటీర్ ద్వారా జగనన్న ఆరోగ్య పథకాల్లో ప్రతి ఒక్కరికి తెలియజేయటమే కాకుండా ఇంటింటికి వెళ్లి అక్కడ నిర్వాసితుల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కార మార్గాలు చూపుతూ ఎండో వినూత్తమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నవరత్నాల పథకాలు నూటికి 100% అమలు చేసింది ముఖ్యమంత్రి వైఎస్ జగనని రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డిని మీరంతా ఆశీర్వదించాలని కోరారు. కోవిడ్ వచ్చినప్పుడు మన ప్రియ ముఖ్యమంత్రి కోవిడ్ ని కూడా ఆరోగ్యశ్రీలో పెట్టి కోవిడ్ కి సంబంధించిన వైద్యం అంతా కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించడం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 3500 వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయో హాస్పిటల్లోకి 3500 పైగా జాతికి సంబంధించి మనకు ఉచితంగా వైద్యం చేయడం కాకుండా మనకి ఏదైనా ఆపరేషన్ లాంటిది జరిగినప్పుడు హాస్పిటల్లో కనుక మనం ఉన్న రోజులకి మనం ఏదైతే కష్టపడితే కనుక రోజు వెళ్ళి ఏదైనా పని చేస్తుంటే మనం ఎంత సంపాదించుకుంటున్నాము అనేది లెక్క కట్టి వాళ్ళకి రోజు ఒక 500 సంపాదించుతున్నారంటే ఒక 20 రోజులు ఉన్నారంటే 20 రోజులకు సంబంధించి 20 × 500 కాడికి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వేసి పంపించడం జరుగుతుంది. అంటే ఆ హాస్పిటల్లో నెలలుంటే నెల 2 నెలలు ఉంటే నెల 2 నెలలు కూడా వాళ్ళ టైంలో కష్టపడితే కనుక పని చేసుకుంటే సంపాదించుకునే సంపదం కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళకు ఆరోగ్యశ్రీలో ఆరోగ్యాన్ని పరిరక్షించడమే కాకుండా ఆరోగ్యం బాగున్నప్పుడు వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన జీవన బృందికి సంబంధించింది కూడా ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్ వేయడం జరుగుతుంది. ఇలాగ ప్రతి ముఖ్య విషయంలో కూడా పిల్లల చదువు కానిచ్చి అలాగే ఇల్లు లేని పేదలకి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానిచ్చి